సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. ఈ సమావేశంలో అరుపులు కేకలతో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష ఎంపీటీసీలు జడ్పీటీసీలు సింగూర్నీరు తరలింపుపై చైర్మన్పై ఒత్తిడి తీసుకురావడంతో జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి మురళీ యాదవ్ సభ మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పోడియం వద్ద ప్లెకార్డులతో నిరసన తెలిపారు. రాత్రికి రాత్రి జీవో ద్వారా అధికారులపై ఒత్తిడి పెంచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆరోపించారు. దుర్మార్గమైన పరిపాలన అంటే మీరు పారిపోతారు, అధికారులను కూడా బయటకుంటారు. అంటే ఎన్ని రోజులు మీరు చీకటి పరిపాలన అనలే ఉంటది, కొంచెల్లే ఉంటది. మీరు ఏదైతే బయటకు వెళ్ళిపోతారో చైర్మన్ గారికి ఒక ముఖ్యమైన మా విన్నపము, మీరు అధ్యక్ష స్థానంలో కనుక 5 నిమిషాలలో కూర్చోక కలెక్టర్లు సమావేశానికి రారు. అధికారులు ఈ రోజు అధికారులు అందరికీ కూడా చేతులు ఎత్తి దండ తరఫున దండం పెడతా ఉన్నాం. మీ బాధ్యతలో మీరుంటే సమస్యలు తీర్చాల్సిన వాళ్ళు భయపడి పారిపోయిన సంగతి ఈరోజు.